మధ్య విడదీయరాని బంధం ఉందని ప్రధాని మోడీ అన్నారు. భారత్ ఫ్రాన్స్ బంధం ఈనాటిది కాదన్నారు. భారత్ పేదరిక నుంచి క్రమంగా బయటపడుతోందని చెప్పారు. భారత్ అంకుర సంస్థల రంగంలో వేగంగా దూసుకుపోతోందని వెల్లడించారు. సులభతర వాణిజ్యం, జీవన విధానం అమలుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఫ్రాన్స్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. హమారే దేశో నే ఏక్ దూసరే కా సమర్థన్ నా కియా హో ఔర్ సాత్ కామ్ నా కియా హో ఔర్ ఇస్లియే ఆజ్ కా దిన్ ఇస్ దోస్తీ కే నామ్ హై. సాథియో, అచ్చి దోస్తీ కా మత్లబ్ యే హై సుఖ దుఃఖ్ మే ఏక్ దూసరే కా సాత్ దేనా, చాహే జో భీ పరిస్థితి హో. జబ్ భారత్ యా ఫ్రాన్స్ మే కోయి భీ అచ్చి ఉపలబ్ధి హోతీ హో తో హమ్ ఏక్ దూసరే కే లియే ఖుష్ హోతే హై. ముజే లగ్తా హై కి భారత్ మే ఫ్రాన్స్ కీ ఫుట్బాల్ టీమ్ కే సమర్థకో కీ సంఖ్యా శాయద్ జితనీ ఫ్రాన్స్ మే హై ఉస్సే భీ జ్యాదా భారత్ మే హోగీ. యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో సమావేశమైన ఆయన హిందీలోనే ప్రసంగించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య కాలానికి అతీతంగా స్నేహ బంధం నిలిచింది అన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గురించి మోడీ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. చప్పట్లతో సభా ప్రాంగణమంతా మార్మోగిపోయింది. పూజ్య బాపు కీ నిస్రా మే సబ్ లోగ్ రామ్ కీ భక్తి మే డూబే హై. और जो इंद्र के सामने भी कथा का समय नहीं बदलते हैं, आज नरेंद्र के लिए उन्होंने कथा का समय बदल दिया. और उसका कारण बापू के रग रग में राम भक्ति भी है, राष्ट्र भक्ति भी है.